ఆయన కష్టపడటం లేదు, మా ఆయన బిడ్డలను చదివించటం లేదు, కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకున్నాను. బిడ్డలను చదివిస్తున్నానుగా, మంచి బట్టలు కుట్టిస్తున్నానుగా, మంచి స్కూల్లో చదివిస్తున్నానుగా, నా వల్ల బిడ్డలకేం నష్టం లేదుగా. నేనేం చేస్తే ఏమైంది? తప్పు, తప్పుడు పనులు చేసి నువ్వు సంపాదించి మా నాన్నకు పంపిస్తున్నాను, మా అమ్మకు పంపిస్తున్నాను, మా తమ్ముడిని చదివిస్తున్నాను, మరొకరిని నేను పోషిస్తున్నాను, ఇంకొకరిని దత్తత తీసుకున్నాను. పాపిష్టి పనులు చేసేసి అక్రమముగా జీవిస్తూ అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఒళ్ళమ్మేసి డబ్బు సంపాదించేసి అనాథ పిల్లలకు అన్నం పెడుతున్నాను, వృద్ధులకు బట్టలు పెడుతున్నాను. ఇది దేవుడు చూసేటటువంటి మంచి కానే కాదు.